టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఇవాళ మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయ సాయి రెడ్డి వెళ్లిపోయారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. ప్రస్తుతం మౌనంగా ఉన్న మోత్కుపల్లి తన భవిష్యత్తు కార్యక్రమంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ ను కొనియాడుతున్న ఆయన సిటీఆర్ఎస్ లో చేరుతారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయసాయి మోత్కుపల్లిని కలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రత్యేకత సంతరించుకుంది. తన రాజకీయ భవితవ్యం ఎలా ఉండాలన్న దానిపై మోత్కుపల్లి ఈ నెల 13న ఆలేరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేడర్ అభిప్రాయం తెలుసుకున్న తరువాత 15వ తేదీ లేదా 16న తన ముఖ్య అనుచరులతో సమావేశం అవుతారని తెలియాల్సి వచ్చింది. ఈ రెండు సమావేశాల తరువాతే ఆయన అధికారికంగా తన భవిష్యత్తు